మరి శివాజీ గారి జయంతి శుభాకాంక్షలుగా మీ అందరికీ తెలియజేస్తున్నా. శివాజీ గారు అంటే ఆ రోజు శివాజీ గారికి ముఖ్యంగా దేశభక్తి బాగా ఎక్కువే. మన హిందుస్థాన్ని విదేశీయులు వచ్చి కట్టం చేసుకుంటుంటే దాన్ని అరికట్టించి ఎదిరించి పోరాడి హిందుస్థాన్ని కాపాడే కొరకని మన హిందుస్థాన్ని మన మన కబ్జాలు ఉంచుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. అందులో సఫలీకృతమైపోయి ఎన్నో రాజ్యాలు వేరువాల కబ్జాలు విదేశీయుల కబ్జాలు ఉన్న రాజ్యాలన్నీ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం మరి కుల మత ఎలాంటి విభేదాలు లేకుండా అందరినీ ఒకేలాగా చూసుకోవడం ఆడపిల్లలకి ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇవ్వడం అదే ఆయన చేసిన చాలా గొప్ప పని. ఆయన 52 సంవత్సరాలు చేసి బతికున్నారు కానీ ఇంకా మిగతా ఆయన మనసు ఎక్కువ రోజులు బ్రతుకుంటుంటే మాత్రం హిందుస్థాన్లో ప్రతి ఒక్క మూలని మరి అతను కబ్జా చేసుకొని ఈరోజు మనని మన దేశాన్ని అప్పుడు హిందుస్థాన్ని కాపాడే కొరకం వారు చేసిన ప్రయత్నం చాలా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క యువకుడు లోపల శివాజీ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయనే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన హిందుస్థాన్ని కాపాడే విధంగా మన వారు ముందుకు నడుస్తారు. ఈరోజు పుల్వామాలో ఏదైతే ఉగ్ర దాడి జరిగిందో ఆ ఉగ్ర దాడిని కూడా శివాజీనే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సైనికుల ఎప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిందో మన విదేశీ ఉగ్రవాదులే విదేశీ ఉగ్రవాదులను అంతమందిస్తామన్న ఉద్దేశంతో మన దగ్గర ప్రతి ఒక్క పౌరుల లోపల ప్రతి ఒక్క యువకుల లోపల ఆలోచనలు కడుతున్నాయి. దానికి మరి స్ఫూర్తి ఎవరంటే అది శివాజీ గారు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా మన దేశంలో కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన దేశ రక్షణ కొరకని మన దేశ సార్వభౌమత్యానికి కొరకని మనం అందరం కూడా కట్టుబడి ఉండాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు శివాజీ జయంతిలో పాల్గొనేందుకు నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జయకరంగా